హాయ్ ఫ్రెండ్స్, మీకు డ్రై ఫ్రూట్స్ కారపొడి చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు సూపర్గా ఉండేది, మీరు కూడా ట్రై చేయండి. మునగాకు డ్రై చేసుకోవాలి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, చింతపండు, జీడిపప్పులు, బాదం పప్పులు, గుమ్మడి గింజలు, ఎండుమిరపకాయలు, పుచ్చగింజలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, పచ్చెనపప్పు, మిరియాలు, ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు అందులో ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. మిరియాలు, ఈ ధనియాలు అన్నీ వేసుకున్నాము కదా, అవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అవుతుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇవి రోస్ట్ అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు, మునగాకు కూడా డ్రై రోస్ట్ చేసుకో రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకుంటే సరిపోయేది. ఇంకా ఈ చింతపండు, చిన్న ఉల్లిపాయలు కూడా అలా పైన వేసుకుంటే కాస్త వేడెక్కుతాయి. ఇంకా 5 మినిట్స్ ఆగి మిక్సీకి వేసుకుందాము. అసలైందే మర్చిపోయాం మనం, ఉప్పు వేసుకుందాం. ఇంకా మిక్సీకి వేసాను చూడండి, ఉప్పు చూసుకోవాలి మనకి సరిపోయిందో లేదో. కారపొడి రెడీ అయిపోయింది. ఇట్లా అన్నంలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే ఏం అక్కర్లా. మనకి కారపొడి వేసుకొని తింటే సూపర్ ఉండిద్ది, సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.